తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే పైళ్ళ అన్నారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని పచ్చర్ల బాండు తండ రెడ్డి నాయక్ తండ మరియు సురపల్లి గ్రామాల్లో హెచ్ఎండిఏ ఎస్డిఎఫ్ నిధులతో అండర్ డ్రైనేజ్ పనులకు మరియు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయని ఎమ్మెల్యే పైళ్ళ చెప్పారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు గ్రామాలకు ఇన్ని లక్షల రూపాయలు కేటాయించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఓకే వచ్చేయండి సార్ చెప్తాను కాల్ చేస్తాను. ఓకే రండమ్మా రండి 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 మీరు అనుకోకుండా రేజారు ఎలా జరుగుతుంది ఎవరు అనుకోరు ఇంకా ఇంకా ముందుకు వచ్చారు